శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఎడపల్లి బస్ స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బోధన్ నియోజకవర్గంలో ఎంతోమంది పాలకులు వచ్చారు పోయారు, మన స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ అని కూడా చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, కనీసం ఇక్కడ బస్టాండ్లో ప్రయాణికులకు కనీస సౌకర్యము, కనీస వసతులు కూడా లేని పరిస్థితి. కారణం ఏంటంటే, ఈరోజు ఇక్కడ గడ్డి పెరిగింది, ప్రయాణికులు కూర్చోడానికి దుమ్ము పేరింది, అయినా కూడా దీన్ని శుభ్రపరిచే వాళ్ళు దిక్కు లేకుండా పోయారు, ప్రభుత్వం పట్టించుకోకుండా పోయింది. ఈరోజు మంచినీటి వ్యవస్థ లేదు, పబ్లిక్ ఇక్కడ నిలబడితే తాగడానికి మంచినీటి వ్యవస్థ లేదు. స్త్రీలు కానీ పురుషులు కానీ మలమూత్రాల కార్యక్రమాలు నెరవేర్చుకుందామంటే ఇక్కడ కనీసం వ్యవస్థ లేదు. ఉన్న బాత్రూంలు కాస్త చెట్లు పెరిగి గేట్లు మూసుకుపోయి అక్కడ ఇబ్బందిగా మారింది. మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పోరాటం చేసి స్వరాష్ట్రం సంపాదించుకుంటే, ఈరోజు ఈ స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటూ చెప్తున్న ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, మరి ఎంతవరకు బంగారు తెలంగాణ ఉంది? ఈరోజు మేము ఎడపల్లి మండల్ జానకంపేట కానీ మరియు ఈ ఎడపల్లి గ్రామంలో ఉన్న బస్టాండ్ కానీ పరిశీలించాము. మొత్తం చెట్లు పెరిగి, దుమ్ము పెరిగి, మొత్తం అక్కడనే కొంతమంది రాత్రి సమయంలో ఈ మద్యపానీయాలు కూడా స్వీకరించే పరిస్థితి ఇక్కడ ఉంది. ఐదు దాటితే నిలబడితే కరెంటుకు వ్యవస్థ కూడా ఇక్కడ లేని పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఎలాంటి పరిస్థితి ఈరోజు బోధన్ నియోజకవర్గానికి కల్పించిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కావునే బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు శివసేన పార్టీ కట్టుబడి ఉంది. యువకులమంతా నిలబడి ఉన్నాం. మా యువశక్తికి ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము ఈ వ్యవస్థని మార్చి చూపిస్తాం. అందరూ మాటకారులే కానీ పనికారులు ఎవరు లేరు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు బస్టాండ్లో వచ్చి మీరు చూసుకోవచ్చు, జానకంపేట బస్టాండ్లో చూసుకోవచ్చు. పరిస్థితి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఊరు సెంటర్గా బస్టాండ్ ఉన్నది. బస్టాండ్ పరిస్థితే ఇలాంటి దుస్థితి ఉందంటే గ్రామంలో మోరిల పరిస్థితి ఎలా ఉంది, గ్రామంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, ఈ గ్రామంలో ఈ దోమల పరిస్థితి ఎలా ఉందో గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి శివసేన సంకల్పం తీసుకొని ప్రతి బస్టాండ్ని దృష్టిలో పెట్టుకొని సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక చిన్న ప్రయత్నము, మా ద్వారా కూడా అయ్యే సేవా కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి ఈ బస్టాండ్ని శుభ్రపరుస్తామని మేము కోరుకుంటున్నాం.